నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన ఓ సినిమాను తలపించింది. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు, గ్యాస్ కట్టర్లతో బ్యాంకును దోపిడీ చేశారు. దొంగలు షట్టర్ల తాళాలు పగులగొట్టారు. బ్యాంకులో ఉన్న స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేశారు. లాకర్లలో ఉన్న 730,000 రూపాయల నగదు, 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి బ్యాంకు షట్టర్లు తెరిచి ఉన్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం విషయం వెలుగు చూసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించారు. అంతర్రాష్ట్ర ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులోని అలారం సెన్సార్ ను ధ్వంసం చేశారు. దొంగతనం అనంతరం సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డును సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు ఆర్మూర్ ఏసీపీల బృందం సందర్శించారు. బ్యాంకు చోరీకి పాల్పడిన ముఠా కోసం పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. మన తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ అయిన రాజేష్ గౌడ్ గారు 10:30 సుమారు ఆ ప్రాంతంలో మెండరా ఎస్ఐకి ఫోన్ చేయడం జరిగింది. సార్, బ్యాంక్ అంతా ఖాళీ ఉన్నట్టు స్మెల్ వస్తుంది, ప్లస్ కటింగ్ చేసినట్టున్నారు, అనుమానంగా ఉన్నది అనగానే తక్షణమే మన ఎస్ఐ గారు రావడం జరిగింది. ఇమీడియట్గా సిఐ ఏసీపీ గారికి ద్వారా నాకు పై అధికారులకు అందరికీ తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఇది స్పెషల్ గ్రేప్ కింద వస్తుంది కాబట్టి రావడం జరిగింది. తర్వాత ఇమీడియట్లీ ఏసీపీ ఇన్స్పెక్టర్ అంతా టీం వచ్చి, క్లూస్ టీమ్స్ అంతా వచ్చి సెర్చ్ చేస్తే మనకు ఈ యొక్క బయటి గ్యాంగ్ లాగా అనుమానిస్తున్నాం. ఇవి గతంలో కూడా మన దగ్గర జరిగినాయి. ఇంతకుముందు ఇందల్వాయిలో ఏటీఎంను కూడా ఈ విధంగానే గ్యాస్ కట్టర్లతో ఉపయోగించి ఆ గ్యాస్ కట్టర్ నుండి ఏటీఎంను విడదీసి అందులో క్యాష్ తీసుకుపోవడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం షార్ట్లీ పక్క వేరే జిల్లాలో కూడా సిద్దిపేట్, కుక్కునూర్ తర్వాత మిగతా చోట్ల కూడా జరిగిందనేది సమాచారం ఉన్నది ప్రాథమికంగా. కాబట్టి తక్షణమే కేసు రిజిస్టర్ చేసి 56/22, 457/380 స్పెషల్ గ్రేవ్ కింద ఏసీపీ ఆర్మూర్ గారికి ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వచ్చి చూస్తే సీన్లో మొత్తం అతను చాలా అంటే అనుభవం ఉన్న దొంగ, అంటే ఎక్స్పీరియన్స్డ్, వాడు చాలా దొంగతనాలలో పోయి ఉంటాడు. మొత్తం గ్యాస్ కట్టర్లు వాడి అక్కడ ఉన్న ఏవైతే మన దగ్గరలో ఉన్న ప్లేస్లో ఉన్న వస్తువులనే వాడుకొని అతను మొదటిగా మన వీల్ ఏదైతే కేజీ వీల్స్ ఉన్నాయో దాని ద్వారా అది అడ్డం పెట్టుకొని అందులోకి ఎంటర్ కావడం, అక్కడ ఉన్న పక్కకున్న ఇంకో బిల్డింగ్లో మొత్తం డోర్ లా ఓపెన్ పలకొట్టేసి అలా అతని సామాగ్రి అంటే అతను వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తర్వాత సిలిండర్స్ అవన్నీ అలా భద్రపరచుకొని తర్వాత సీసీ కెమెరాలు అన్నీ డ్యామేజ్ చేసి ముందుగా మాస్క్ ధరించుకొని, ఎందుకంటే సీసీ కెమెరాలు రాకుండా మాస్క్ ధరించి ఆ సీసీ కెమెరాలు అన్నీ డ్యామేజ్ చేసి తర్వాత అతను తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ ద్వారా ఏదైతే డోర్స్ ఐరన్ డోర్స్ ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేసి ఎంటర్ అయినాక ఇమీడియట్గా ఏదైతే డివైస్ ఉంటుందో ఆ డివైస్ ద్వారా మనకు ఒక పోలీస్ స్టేషన్ కూడా కనెక్ట్ ఉంటుంది. ఆ డివైస్ ద్వారా అలర్ట్ డివైస్ మెసేజ్ వస్తుంది, ఇట్లా మీకు సమ్ అన్నోన్ పర్సన్ ఆర్ బగ్లరీ ఐస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బ్యాంక్ అనే ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది. కాబట్టి ఆ డివైస్ను వాడు డ్యామేజ్ చేసి మెసేజ్ కూడా రాకుండా చేసి తర్వాత అతను తెచ్చుకున్న సామాగ్రి అంతా లోపల తెచ్చి అక్కడున్న ఏదైతే సీసీటీవీ కెమెరాకు ఏదైతే రికార్డ్ అవుతుందో టీవీ డివైస్ ఉన్నదో ఆ డివైస్ను కూడా కనెక్షన్లన్నీ తీసేసి అతను లాక్